ఐసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యనే మరణించిన తన భార్య ఆకుల హేమలతని గుర్తు చేసుకున్నారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవటం తనకి ఇష్టం లేదంటూ ఎంతటి విషాదం నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. బంధువర్గానికి, నా స్నేహవర్గానికి, ప్రతి ఒక్కరికి, వైఎస్ కుటుంబం అభిమానులకి, పెద్దిరెడ్డి కుటుంబం అభిమానులకి, ఆకుల కుటుంబం అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంతి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన పలమనేరు నియోజకవర్గం అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు రాత్రి నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. నేను ఎవరి ఫోను ఎత్తలేని పరిస్థితిలో ఉన్నా. కారణం మీ అందరికీ తెలిసిందే, నా సర్వస్వమైన నా బంగారు తల్లి నిర్ణయించి అనిసిపెట్టి నేను ఇంకా నా ఇంట్లో నుంచి కోలుకోలేకపోతున్నా. ఇలా 3 రోజుల ముందు మా అమ్మగారు కూడా చనిపోయినారు. ఈ ఆవేదంతో మీ ముందరకు రాలేకపోతున్నా. మీతో ఫోన్లో కూడా మాట్లాడే గుండె ధైర్యం, గుండె శక్తి నాకు లేని దానివల్ల నేను ఎవరితో కూడా ఫోన్ ఎత్తలేకపోతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించి మీ అందరి ప్రేమ అభిమానం, మీ అందరి ఆశీర్వాదం జీవితాంతం నాకు, నా బిడ్డలకు, నాకు ఆకుల కుటుంబం మొత్తానికి ఉంటుందని, ఉండాలని. నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ సేవకుడిగా సవినయంగా, వినయంగా, మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. నా భార్య లేని లోటు వల్ల తెలుసుకోకుండా మిమ్మల్ని నన్ను పట్టుకున్నా. ప్రతి సంవత్సరం నాకు సర్వస్వమైన నా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పాదాలు ఆశీర్వాదం తీసుకొని మీ ముందరకు వచ్చేవాడిని. ఈరోజు ఆయన దేనికోలేని పరిస్థితి, మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉండాలని నా జీవితంలో ఊహించని పుట్టినరోజుది. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటూ సదా మీ